షికారా అయిపోయింది కథం. మనం పోవాలి బయటికి. इसको छोड़ दो, जाने दो इनको. मेरा पैसा बच जाता है. इन मैं वे गारडन की मूड गारडन उन्े टोटल पेर्लते करेक्ट कंफ्यूज चंद्र नड़क वा आजम शाही समथिंग एदो गार्डन उ गार्डन पे मन को ऐडिया वो परस्थि एन कथ अंत मन वेक गार्डन अदेना का ఇప్పుడైతే అదే రూట్లో ఉన్నాం. ఇంకొక 15 20 నిమిషాలు పడతాడు పోవడానికి. ఇదే ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. దీంట్లోకి వెళ్ళాలంటే ఎంట్రీ ఎక్కడి నుంచో తెలియదు, కానీ ఇదే వన్ అండ్ ఓన్లీ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ యాక్చువల్గా. ఇంతకుముందు నేను అనుకునేది ఏంటంటే ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అంటే కేరళ ఉండేది అనుకునేది అన్నట్టు తెలియకముందుకు, కానీ చాలా రోజులకైతే తెలుసు ఇది సబ్ పోస్ట్ ఆఫీస్ అంట నెహ్రూ పార్క్. ఇదే ఓవరాల్గా ఇది ఒక రికార్డు మనకి. అంటే మన కంట్రీలో ఉంది ఇది ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. ఇంకొకటి మనం వెళ్ళే రూట్లో హైయెస్ట్ పాయింట్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉన్నది, అక్కడి నుంచి అందరు లెటర్స్ వేసుకుంటారు. ఇదైతే ప్యూర్గా షిప్లోనే ఉన్నది అన్నమాట. ఇప్పుడు మనం దల్ లేక్కి చుట్టూ అంటే రోడ్డు ఉన్నది కదా, ఆ రోడ్డు మొత్తం తిరుగుతాను. దల్ లేక్లో ఎక్కడ చూసినా మీకు బోట్స్, ఘాట్స్ ఇవే కనబడతాయి. నేనైతే యాపిల్ ట్రీస్ ఇక్కడ ఉంటాయని అడిగిన, యాపిల్ ట్రీస్ ఇక్కడ ఉండవంట. ఇప్పుడు మన ఈ కొండ దాటిన తర్వాత నుంచి యాపిల్ ట్రీస్ అనేవి బాగుంటాయంట. గుర్రాలు, గాడిదలు, అటుపైన సవారీ ఇవన్నీ బాగా ఫేమస్ అంట ఇక్కడ. ఇంకా మాకు అది కూడా చూపించారు, ఏంటి మన బ్యాట్ తయారు చేసే విల్లో ట్రీస్ ఉంటాయి కదా, విల్లో ట్రీస్ చూపెట్టండు. కాకపోతే ఆ విల్లో ట్రీ ఈ విల్లో ట్రీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే, దీంతో కూడా ఏదే అంట కానీ ఇది ఇంటి ముందు షో కోసం పెట్టుకున్న విల్లో అంట ఆయన చూపించింది. బ్యాట్లు తయారు చేసే విల్లో అయితే చెట్టు మన గడ్డల మీద ఉంటుంది అంట, నీళ్ళల్లో కాకుండా అది వేరే ఉంటుంది. అది మీకు బయట కనబడుతుంది, నార్మల్గా చాలా చెట్లు ఉంటాయి అక్కడ, మీకు ఎక్కడ చూసినా అవే కనబడతాయి అని చెప్పాను. కాశ్మీర్ విల్లో ఫేమస్ కదా, అంటే ఇంగ్లీష్ విల్లో తర్వాత కాశ్మీర్ విల్లో. ఇక ఇంగ్లీష్ విల్లో హై ప్రైస్ ఉంటుంది బ్యాట్లు, దాని తర్వాత కాశ్మీర్ విల్లో ఉంటుంది. ఈ ఎక్కడెక్కడి నుంచో కొంటారు మన బ్యాట్లు, ఎక్కడెక్కడికో తీసుకుపోయి అమ్ముతారు. హోటల్ కనబడుతుంది కదా, అది తాజ్ హోటల్ అంట, ఆ కొండ పైన ఉన్నది. అంటే ఆ తాజ్ హోటల్ అంత పెద్దది, హోటల్ తాజ్ అది. ఈయన రాజు ఉన్నట్టు ఉన్నారు, అడ్డం వచ్చి పెట్టండి బండి. అంత పెద్ద హోటలు ఏమో ఎట్లా కట్టింటారు నాయన, రతన్ టాటాజీ. హోటల్ తాజ్ అంటే ఇక అది వేరే రెప్యుటేషన్ అన్నట్టు, అది వేరే లెవెల్. దానికి ఒక కొండ తీసుకున్నాడు. ఇందాక మయాంకి పార్క్ సంథింగ్ ఏదో పార్క్ ఉంది, కానీ అది ఓపెన్ చేసలేదు, టోటల్గా క్లోజ్ చేసి తాళాలు వేసి ఉన్నాయి. అందుచేతనే మేము అక్కడికి వెళ్ళలేదు. సేవ్ దాల్ లేక్ అంట, గో గ్రీన్ గో క్లీన్ సేవ్ దాల్ లేక్. దాల్ లేక్ ఇప్పట్లో వచ్చిన నష్టమే ఉండకపోవచ్చు నాకు తెలిసి. చూడండి దాల్ లేక్లో క్లీనింగ్ సెక్షన్ అయితే జరుగుతుంది, క్లీనింగ్ మొత్తం ఇదంతా క్లీన్ చేసి పడవలాలు వేసుకొచ్చి, చిన్న చిన్న పడవలాలు వేసుకొచ్చి ఇగో మొత్తం ట్రక్ నింపారు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి, డెవలప్మెంట్ వర్కులు క్లీనింగ్ వర్కులు రెగ్యులర్గా జరుగుతుంటాయట. అంకుల్ చెప్తున్నాడు
యాభై రూపాయలు తీసుకురాపోన్నా వీళ్ళు దోసుకుంటారా కౌంటర్లో ఉన్న వాళ్ళు అయితే అంటారు వాడికి 2 రూపాయలు లాభం ఉన్నా కాదు 48 కదా 2 రూపీస్ ఇది ఇన్ గేటు ఎగ్జిట్ గేట్ అవతల సైడ్ అవుతుంది లైన్లు లైన్లు ఏ బాబు లైన్ అమ్మ లైన్ లేవు నువ్వు వెనక టికెట్లు నాకు నేను ఇప్పుడు మన ఎంట్రీ అవుతాను పైకి ఇట్లా పైకి పోవాలి మాస్క్ అనేది కంపల్సరీ అట ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని ఫోటోలు దిగడానికి వీళ్ళు ట్రెడిషనల్ డ్రెస్సులు అన్నీ ఇక్కడ పెట్టేశారు అన్నమాట ఏదో ఫౌంటైన్ లాగా ఉన్నది ఫౌంటైన్ మధ్యలో దాన్ని చెప్తున్నారు దీంట్లో చిన్నపిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు అసలు బాగున్నాయా రే కానీ సెంటర్ బాదంప సెంటర్ పోతే ఇంకా బాగా ఇక్కడ నుంచి పైనుంచి వస్తున్నాయి కదా వాటర్ ఇవే వాటర్ ఇవి నింపి దీంట్ నుంచి మళ్ళీ ఈ రూట్లోకి వెళ్ళి జరగా బాగా నిలిపోయి అంటే గారు మరి డల్ లేకునే కలుతాయి తర్వాత దీని కింది స్టెప్ దాని తర్వాత దాని కింది స్టెప్ దాని తర్వాత మనం వచ్చిన ఫస్ట్ దగ్గర వాటర్ ఫ్లో అయింది కదా అక్కడ వాటర్ కింద పడుతున్నాయి కదా అక్కడ పడతాయి మన ఊర్లలో పెరిగేటి ఇట్లుంటాయి ఇప్పుడు ఇది మన దగ్గర దొరికేది ఇదేమో వీళ్ళ దగ్గర ఉన్నది రెండొక దగ్గర ఉన్నాయి కాకపోతే టైము వెదరు అన్నీ డిపెండ్ అయితే కావచ్చు గార్డెన్ ఓకే సాటిస్ఫైడ్ మంచిగా ఉన్నది నచ్చింది డల్ లేక్లో ట్రావెల్ చేసినాం ఫ్లోటింగ్ ఏటీఎం చూసినాం ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ చూసినాం ఈ గార్డెన్కి వచ్చినాం గార్డెన్ కూడా బాగానే ఉన్నది ఇప్పుడు మనం పోయేది ఇంకా పైకి గార్డెన్లో ఫస్ట్ స్టేజ్కి ఇది చాలా ఓల్డ్ గార్డెన్ అయితే ఇక్కడ ఉన్న చెట్లు అయితే అన్నీ చాలా పెద్దవి కొన్ని వందల ఏళ్ళ నాటి కాలంలోనే అనిపిస్తున్నాయి కాకపోతే ఎగ్జాక్ట్గా వీటి ఏజ్ ఎంత మనకు తెలియదు కానీ ఒక్కొక్కటి అయితే ఇది చిన్న చిన్న రోడ్డు సైజ్ ఉన్నది ఇదైతే అటు చూడండి ఆ చెట్లన్నీ చాలా పెద్దవి చాలా ఓల్డ్ ఏజ్ ట్రీస్ ₹150 ఎన్న ఉన్నది అదేంటిది ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు కానీ మనిషి చూడు ఎంత ఉన్నాడు దాని ముందు చంద్రంగాడు ఎంత ఉన్నాడు చూడండి దాని ముందు దగ్గర దగ్గర మన రూమ్ అంత ఉంటుంది రా ఇది చిన్నగా దిగుతాను కిందికి ఇక సరిపోయింది వచ్చిన కాడికి ఇక పోదాం ఏమంటావు పోయి ఇది తిని ఇంకో వీడియో మీద పడితే కథం రా